యజ్ఞార్థ కర్మను అన్యత్ర. యజ్ఞము అంటే ఏంటి, కేవలం ఈ హోమగుండంలో పొరలు వేసి ఆ నెయ్యి కోసి ఆ హోమం చేయటం అనేది కాదు యజ్ఞం అంటే. యజ్ఞం ఏది జ్ఞానమో అది యజ్ఞం. ఆ యజ్ఞం ఏమిటంటే ఈ యోగ యజ్ఞమే. దీనికంటే అన్యత్ర లోకయం కర్మబంధన. ఈ జ్ఞాన యజ్ఞం అంటే జ్ఞానాన్ని కలుగు చేసే యోగ యజ్ఞానికంటే అన్యత్ర అయం లోక కర్మబంధన. ఈ ఈ లోకంలో అది మిగతా కర్మలన్నీ కూడా అవి బంధాన్నే కలుగు చేస్తాయి. తదర్థం కర్మకు ఉంటే యుద్ధానుయుక్త సమాచారం. అందువల్ల ఏంటంటే నువ్వు బయట కర్మ చేసినప్పుడు వాటి పంటుకోకుండా దానికోసమే ఈ యజ్ఞం అనే కర్మ చేయాలి. ఏంటది యోగ యజ్ఞం. ఇక్కడి నుంచి చాలా మంది ఈ వాచా వేదాంతలు ఇక్కడే తప్పుగా అర్థం చేసుకున్నారు. అది ఏమిటంటే పరమ బ్రహ్మ సహయజ్ఞ పరా సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి. ప్రజాపతి అంటే మనల్ని సృష్టించిన బ్రహ్మ. పురోవాచ ఎప్పటి నుంచో చెప్పారు, ఎప్పుడు సృష్టి ఆది నుంచి అంటే మన సృష్టి నుంచే అంటే ప్రతి ఒక్కరికి కూడా సృష్టి ఆదిలోనే చెప్పారట. ఏమని అనేన, అనేనంటే దీని చేత అంటే ఒక ఏకవచనంతో చెప్తున్నారు. అనేనంటే ఇంతకు ముందు చెప్పిన సందర్భం చూసారా, యజ్ఞార్థ కర్మణి అన్నట్టుని అన్యత్ర అని అంటే జ్ఞానాన్ని కలుగు చేసే యోగ కర్మ అనే ఒక ఒక కర్మని సృష్టితోనే మనకిచ్చారట. అనేన దీని చేత ప్రశవిష్యర్థస్థం అంటే దీనితో అభివృద్ధి పొందండి. ఏష ఇది వహ మీకు కామధుక్ కోరిక ఇస్తుంది సుమా. అంటే కోరికలు కోరికలు ఇచ్చేది ఏది, సృష్టిలో కిందకు రావడం. మళ్ళీ వారు ఒక కర్మను ఇచ్చారు ఏమిటి, పైకి బ్రహ్మ సృష్టించి కిందకు రావడం. మళ్ళీ దాంతో పాటు ఒక కర్మను ఇచ్చారు, ఏమిట కర్మ, పైకి వెళ్ళే కర్మ. పైకి వెళ్ళే కర్మ ఏది, యోగ కర్మ. అది అర్థం. అది అర్థం కాక ఏంటంటే యజ్ఞ గురించి చెప్పారనుకున్నారు అందరు. సహయజ్ఞ ప్రజాపతి పురోవాచ పురోవాచ ప్రజాపతి. ప్రజాపతి సృష్టి ఆది నుంచి ఎప్పుడు చెప్పారు, మనల్ని సృష్టించుతూనే యోగం అనే కర్మని అది కూడా సైమల్టేనియస్గా చెప్పారంట. మీరు ఎందుకు ఎలాగో వస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు పురోభివృద్ధి పొందాలంటే పైకి వెళ్ళే కర్మను చెప్తున్నాను. అనేన దీని చేత ప్రశ్నిశబ్దం దాని చేత మీరు అభివృద్ధి పొందండి. ఏష ఇది వహ మీకు ఇష్ట కామధుక్ అంటే మీ కోరికలు, కోరికని నెరవేరుతుంది సుమా. అంటే ఏంటి, సర్వ కోరికలు నెరవేర్చేది ఏంటంటే ఆ యోగం అనే కర్మే. యోగేన గత కామానం భావన బ్రహ్మచక్షస్ అని ఉత్తరగీతలో పరమాత్మ చెప్పినట్లు ఏంటంటే అన్ని కోరికలు నెరవేర్చేది ఏంటంటే మీరు క్రిందకు వచ్చిన వారు పైకి వెళ్ళాలనుకుంటే ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళే ఆ కర్మ మొదటి నుంచి సృష్టిలోనే బ్రహ్మ చెప్పాడు అని పరమాత్మ చెప్పాడు.